హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నేను వాట్సాప్లో చాలా ట్రిక్స్ అనేటున్నాయి కదా చెప్తాను ఎలా అనేసి చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాం స్టార్ యూజింగ్ స్టార్ యూజింగ్ అనే స్టార్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలని నేను చూపిస్తాను చూడండి ఏదైనా ఒక గ్రూప్ ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మెసేజెస్ మాత్రమే ఉంచుకొని మిగతా డేటాని డిలీట్ చేయాలనుకుంటే ఆ ఒక్క ఏదైనా పర్టికులర్ మెసేజ్ కానీ లేదంటే పర్టికులర్ ఫోటో కానీ మీద క్లిక్ చేసి పైన స్టార్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ త్రీ డార్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులోకి వెళ్ళి మోర్కి వెళ్ళి డిలీట్ అని కొట్టండి ఇక్కడ డిలీట్ అనేది అయితే అక్కడ మనకు ఆప్షన్లో చూపిస్తుంది ఇక్కడ మీరు స్టార్ మార్క్ ఏదైతే చేసారో అది మాత్రమే డిలీట్ చేయాలా లేక మొత్తం మిగి స్టార్ మాత్రం వదిలేసి మిగతా డిలీట్ చేయాలని మిగతా డిలీట్ చేయాలని ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నారంటే ఫస్ట్ వన్ అప్పుడు మీకు చూడండి మీరు ఏదైతే స్టార్ మార్క్స్ చేసి ఉంటారో అది మాత్రము ఉంటుంది మిగతా డిలీట్ అవుతుంది నెక్స్ట్ వన్ మేనేజింగ్ స్టోరేజ్ మనం చాలా మందికి తెలియదు స్టోరేజ్ చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఎందుకు వాట్సాప్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు చూడండి సెట్టింగ్స్లోకి వెళ్ళి మేనేజ్ స్టోరేజ్కి వెళ్ళి స్టోరేజ్ డేటా చెక్ చేస్తే మేనేజ్ స్టోరేజ్ చూడండి ఇక్కడ నైన్ జీబీ యూజ్డ్ త్రీ పాయింట్ సిక్స్ జీబీ ఫ్రీ అని కనిపిస్తుంది కదా అది మీ మీడియా ఎంత యూజ్ అయింది అనేసి ఇప్పుడు ఇక్కడ ఏ సైజులో కింద మీడియా ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి కదా మీకు అబౌవ్ ఫైవ్ కే అబోవ్ ఫిఫ్టీ కే ఇలా కేబిల్లో ఎందుకు ఫొటోస్ యూజ్ అయ్యాయి ఏ ఏ ఫొటోస్ డబల్ డబల్ అంటే ఒకటి ఒకటే ఇది డూప్లికేట్ ఫొటోస్ ఎలా ఉన్నాయనేసి చూపిస్తుంది అందులోకి వెళ్ళి ఇక్కడే మీరు ఏదైతే డూప్లికేట్ ఉన్నాయో లేదంటే ఏదైతే ఎక్కువ మీడియా మనకి ఇక్కడ డేటా యూజ్ చేస్తుందో ఆ ఫొటోస్ని అక్కడి నుంచినే మనము డిలీట్ చేయొచ్చు మన నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ పేమెంట్స్ ఇప్పుడు వాట్సాప్లో కొత్తగా పేమెంట్స్ ఆప్షన్ వచ్చింది కదా చూడండి ఇక్కడ ఏదైనా ఒక కాంటాక్ట్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి కింద మనం ఫోటోస్ చేంజ్ చేస్తాం కదా ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్స్ అని వస్తుంది పేమెంట్ క్లిక్ చేస్తే చూడండి మనం ఫస్ట్ దీన్ని లింక్ అయితే చేయాల్సి ఉంటుంది మనం ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నామో మన ఫోన్ నెంబర్ ఏ బ్యాంక్ లింక్ అయిందో ఆ బ్యాంక్ని యూజ్ చేసి మనం లింక్ చేసుకోవాలి ప్లస్ తర్వాత అవతల వాళ్ళు కూడా ఆ బ్యాంక్ని అలాగే లింక్ చేసుకొని ఉండాలి ఆ నెంబర్కి అప్పుడే మనము ఈ ఆప్షన్ యూజ్ చేసి పేమెంట్ని అయితే సెండ్ చేయొచ్చు ఇది తెలుసుకొని ఉండండి ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిసప్పేరింగ్ మెసేజెస్ ఫోర్త్ వన్ డిసప్పేరింగ్ మెసేజెస్ ఎలా అంటే ఒక కాంటాక్ట్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ కాంటాక్ట్స్ ఓపెన్ కాంటాక్ట్స్ మీద నేమ్ ఉంటుంది కదా నేమ్ సేవ్ చేసుకున్న దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ కిందికి వెళ్తే మీకు డిసప్పేరింగ్ మెసేజెస్ అన్నీ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే గెట్ స్టార్టెడ్ వెన్ డిసప్పేరింగ్ మెసేజెస్ అంటే మెసేజెస్ విల్ బీ డిలీటెడ్ ఆఫ్టర్ సెవెన్ డేస్ ఆటోమేటిక్లీ సెవెన్ డేస్ అనేది ఆన్ చేసుకుంటే సెవెన్ డేస్ డిలీట్ అయిపోతుంది ఈ ఆప్షన్ మీరు చూజ్ చేసుకుని ఓకే చేశారంటే అవతల వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళు కూడా ఓకే చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు ఓకే చేసుకున్న తర్వాత మీ చాట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది మన నెక్స్ట్ వచ్చేసి వీడియో కాలింగ్ గ్రూప్ వీడియో కాలింగ్ మోర్ దెన్ టెన్ ఫైవ్కి మాత్రమే క్లిక్ చేయం కదా కదా అంతకంటే అంటే ఫిఫ్టీ మెంబర్స్కి ఒకేసారి గ్రూప్ కాలింగ్ కూడా మనమైతే చేసుకోవచ్చు ఇది ఎలా అని మీకు చెప్తాను చూడండి ఒక కాంటాక్ట్ ఏదైనా ఒకటి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కింద మనకి కింద ఆప్షన్స్లో కనిపిస్తుంది రూమ్ అనేసి చూడండి ఇక్కడ కింద ఉంది కదా ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రూమ్ అని కనిపిస్తుంది అక్కడ ఓకే చేయండి ఇదైతే ఫేస్బుక్కి అయితే మీరు మెసేంజర్కి లింక్ చేసి ఉండాలి ఇలా ఏదైనా ఇప్పుడు మీరు రూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా మెసేంజర్కి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మీరు కంటిన్యూ మీ ఫేస్బుక్ ఐడితో మీరు కంటిన్యూ అని ఇచ్చేస్తే ఇది ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు మీరు ఫిఫ్టీ మెంబర్స్ని ఒకేసారి గ్రూప్ వీడియో కాలింగ్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా ఎవరైనా గ్రూప్ కాల్స్ చేయాలనుకుంటే వారికి సులభంగా గ్రూప్ కాల్స్ అయితే చేయొచ్చు మన నెక్స్ట్ వచ్చేసి వాల్పేపర్ సెట్టింగ్ ఇది చాలామందికి ఇప్పుడు వాల్ వాల్పేపర్స్ ఇంతకు ముందు ఎలాగ ఉంటుందో డిఫాల్ట్గానే సెట్ చేసుకుని ఉంటారు ఏదైనా ఒక చాట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి బ్రైట్నెస్ ఇక్కడే కొత్తగా ఆప్షన్స్ వచ్చాయి బ్రైట్నెస్ ఇవి బ్రైట్నెస్ వాల్పేపర్సు తర్వాత డార్క్ వాల్పేపర్సు తర్వాత ఇక్కడ చూడండి మీరు కింద మీ ఓన్ మై ఫొటోస్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీ ఓన్ ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది అది కూడా ఏదైనా ఒక ఫోటో క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోని చూడండి ఇప్పుడు మీ ఫైవ్ మై ఫొటోస్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెట్ సెటాజా వాల్పేపర్ అని క్లిక్ చేశారంటే అక్కడ మీకు అడుగుతుంది ఆప్షన్స్లో చూపిస్తుంది ఫస్ట్ దిస్ చాట్కి మాత్రమేనా లేకుంటే ఫర్ ఆల్ చాట్స్ ఇన్ లైట్ ఆ థీమ్ అనేసి ఈ థీమ్ని మీ అన్నిటికీ సెట్ చేసుకోవాలా లేదా అనేసి ఇక్కడ మీరు ఏసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ అన్ రీడ్ మెసేజెస్ ఇది చాలామందికి తెలియదు చూడండి ఇప్పుడు ఒకేసారి ఒక టెన్ ఫిఫ్టీన్ మెసేజెస్ అయితే వచ్చే ఉంటాయి అన్నీ మనం క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత చూద్దాం లేనేసి ఓపెన్ బ్యాక్ ఉంటాం కదా అలాగే తర్వాత మీరు ఏం చేస్తారు తర్వాత ఎప్పుడైనా మనం ఇంపార్టెంట్ మెసేజెస్ చదువుకోవాలనుకుంటే మీరు ఒక కాంటాక్ట్ ఏ కాంటాక్ట్ అయితే ఇంపార్టెంటో ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అన్సీన్ అని ఉంటుంది కదా అండ్రేడెడ్ అది మెసేజ్ దానిపైన మార్కేజ్ అని కొట్టండి అది గ్రీన్ కలర్ వస్తుంది చూపి కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్లో గ్రీన్ అనేసి దాన్ని తర్వాత మీరు ఎప్పుడైనా చదువుకొని యూజ్ చేసుకోవచ్చు తర్వాత మంది వచ్చేసి స్టైలిష్ స్టేటస్ ఇప్పుడు చూడండి స్టేటస్ అయితే నార్మల్గా అందరూ నార్మల్గా అయితే స్టేటస్ని పెట్టేసి ఓకే చేసేస్తుంటారు అది ఎంత చూస్తుంటారు మనం ఇప్పుడు స్టైలిష్గా కూడా ఎలా వాట్సాప్ స్టేటస్ని సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి పైన మనకి ఇమోజెస్ పైన టాప్లో కనిపిస్తుంది కదా ఇమోజెస్ ఈ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఈమోజీస్ సేవ్ కావాలో సెలెక్ట్ చేసుకో సపోజ్ చూడండి నేను ఒకటి ఇమోజెస్ సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని కలర్ ఎలా మార్చారో చూడండి ఇప్పుడు దానిపైన క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు ఒక బార్ కనిపిస్తుంది కదా కలర్ బార్ దాన్ని మనం స్క్రోల్ చేస్తే అప్ అండ్ డౌన్ చేస్తే చూడండి ఇక్కడ కలర్ మారుతున్నాయి ఈ కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు మనకి డిఫాల్ట్గా ఉండే కలర్ కావాలనుకుంటే అదే పెట్టుకోవచ్చు లేదంటే మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని అది ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత లెటర్ మనం ఏదైనా ఒకటి టైప్ చేస్తాం ఇప్పుడు సపోజ్ నేను హ్యాపీ అని టైప్ చేశాను చూడండి ఈ హ్యాపీలో ఈ హ్యాపీని కూడా అంతే సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అందులో క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న బార్ని అయితే మీరు స్క్వెల్ చేస్తుండీ అది కలర్స్ చేంజ్ చేయడం అవుతుంది చూడండి చేంజ్ అవుతున్నాయి కదా కలర్స్ కూడా అలాగే స్టైల్ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు చూడండి ఇక్కడ పైన టీ టెక్స్ట్ ఉంది కదా దాని నుంచి ఇలా డౌన్ చేసి ఈ కలర్ బార్ నుంచి ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీరు దీనిపైకి తీసుకొని రండి టెక్స్ట్ పైకి అది ఆటోమేటిక్గా స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మీరు స్టైలిష్గా స్టేటస్ని అయితే సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనది డార్క్ మోడ్ చాలామంది ఇప్పుడు ఫేస్బుక్లో యూట్యూబ్లో మీరు చూస్తుంటే డార్క్ మోడ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చా వాట్సాప్లో కూడా వచ్చింది చూడండి థీమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి థీమ్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ థీమ్ డార్క్ మోడ్ పెట్టుకుంటే ఇలా చూడండి బ్లాక్ కలర్గా అది డేటా ఏదంటే మీకు ఛార్జింగ్ కూడా తక్కువ యూజ్ అవుతుంది తర్వాత మీకు చూడడానికి కూడా బాగుంటుంది ఆ డార్క్ మోడ్ అని యూజ్ చేసుకోవచ్చు లేదంటే లైట్ మోడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ ఆప్షన్ మ్యూట్ మ్యూట్ ఆప్షన్ మ్యూట్ ఆప్షన్ని ఇంతకు ముందు ఏదైనా ఒక ఒకరి దగ్గర నుంచి మనకు మెసేజెస్ మ్యూట్ చేయాలనుకుంటే ఎయిట్ అవర్స్ వన్ వీక్ అనే ఉండేది ఇప్పుడు చూడండి ఆల్వేజ్ కూడా మనకి అందుబాటులో ఉంది అంటే లైఫ్ టైం లైఫ్ టైం కూడా వాళ్ళని మ్యూట్ చేయొచ్చు ఏది కాంటాక్ట్స్ అయినా మనకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వద్ద నెక్స్ట్ వన్ లెవెంత్ ఫాంట్ స్టైల్ చూడండి ఫాంట్ మనం ఏదైనా ఒక మెసేజ్ టైప్ చేస్తుంటే అందులో ఫాంట్స్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కింద చిన్న డాష్ ఉంటుంది కదా ఆ డాష్ క్లిక్ చేసి చూడండి నేను హెల్లో అని క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఆ డ్యాష్ పైన క్లిక్ చేయండి చూడండి పైన హెల్లో ఎలా చేంజ్ అయ్యింది చూస్తున్నారు కదా మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ హెల్లో అని తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఫ్యూజ్ పక్కన ఒకటి ఉంది కదా ఆ దాన్ని మీరు మూడు క్లిక్ చేసి తర్వాత ఏదైనా ఒక లెటర్ రాసి గుడ్ నేను గుడ్ నేను రాశాను తర్వాత మళ్ళీ ఒక త్రీ టైమ్స్ దాన్ని టై టైప్ చేసి మీరు సెండ్ చేయండి చూడండి స్టైలిష్గా చేంజ్ అయిపోయింది చూశారు కదా పైన ఇప్పుడు గుడ్ నేను నార్మల్గా గుడ్ అనేది టైప్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు జిఓడి జిఓడి అని గుడ్ అని టైప్ చేశాను కదా ఇక్కడ చూడండి పైన ఒక స్టైల్లా ఉంది కింద మరొక స్టైల్లో కనిపిస్తుంది డిఫాల్ట్ పైన నేను సెట్ చేసింది మన నెక్స్ట్ వచ్చేసి పాస్ స్టేటస్ అంటే స్టేటస్ని మనము ఎలా వాడుకోవచ్చు అంటే వేరే వాళ్ళ స్టేటస్ అయితే రన్నింగ్లో ఉన్న స్టేటస్ని ఎలా పాస్ చేయాలో మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను ఇది మంత్ ట్వెల్త్ ట్రిక్ చూడండి స్టేటస్కి వెళ్ళండి ఏదైనా ఒక స్టేటస్ ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయగానే స్టేటస్ అన్నీ రన్నింగ్లో వెళ్తూ ఉంటుంది మీ స్టేటస్ని పాస్ చేయాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసుకొని పట్టుకొని ఉంటారు వదిలేస్తే మళ్ళీ అది రన్నింగ్ అయిపోతుంది అలా కాకుండా చూడండి ఒకేసారి త్రీ ఫింగర్స్ మీరు ఆ స్టేటస్ పైన ట్యాప్ చేశారంటే అది ఫాజ్ అవుతుంది అందులో కాలే మీరు షాట్స్ కూడా తీసుకొని పెట్టచ్చు తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే అది మళ్ళీ నార్మల్ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేవ్ డేటా అంటే డేటా ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కింద మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతావు సెట్టింగ్స్లో కింద చూడండి స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత చాట్ అంటే చాట్ బ్యాకప్ ఉంది కదా అందులోకి వెళ్ళండి బ్యాకప్లో మీరు చాలామంది ఏం చేస్తుంటారు ఏదైనా బ్యాకప్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బ్యాకప్ అవ్వాలనుకుంటే అది ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి చేసి బ్యాకప్ అని ఇచ్చేస్తుంటారు ఇక్కడ చాలా ఉంది గమనించరు ఇన్క్లూడింగ్ వీడియోస్ అని ఉంటే మీ వాట్సాప్లో ఏ ఏ వీడియోస్ అయితే వస్తాయో అవి కూడా ఇన్క్లూడింగ్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డేటా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చాలామంది గమనించాల్సింది ఏమంటే పర్టికులర్గా చాట్ బ్యాకప్ ఇచ్చేటప్పుడు ఇన్క్లూడింగ్ వీడియోస్ దాన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు డేటా అనేది సేవ్ చేయడం జరుగుతుంది చూడచారుగా కదా ఫ్రెండ్స్ ఈ చాలా ట్రిక్స్ మీ అందరికీ చాలా బాగా అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you so much.